బాబాయ్ ఇదిగో బాబాయ్ నీకు ఇష్టమైన బ్రాండ్. అరే ఇదిగో రా బిర్యానీ, అందులో లెగ్ పీసులు మటన్ ఫిష్ అన్నీ ఉన్నాయి. రే ఎంజాయ్ చేయండి రా. రే బీర్లు పొంగించండి రా. ఏ బాధ లేకుండా ఇలా తాగుతున్నాడో చూడు. ఏంటి ఇలా తాగుతున్నాడు? రే ఏడిపోకాలేంటి రా, తాగండి. కాసేపట్లో నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడో ఏంటో. ఏరా ఎలా నవ్వొస్తుందిరా నీకు? మరి రావుక, మీలా ఏడవంటావా ఏంటి? రే మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాం కదరా, నీకేం బాధ అనిపించట్లేదా? బాధ అస్సలు లేదురా, అవతల శిరీష వచ్చేస్తుంది, నేను తను కలిసి హ్యాపీగా వెళ్ళిపోతా. ఇప్పుడు మన లెవెల్ వేరురా తెలుసా? మేము మిస్ క్రాప్ రా, మీరు ఇంతే ఏడవండి ఏడవండి ఏడవండి. ఏమైంది మామ నీకు? రే హరి ఇప్పుడు ఎందుకు అడుస్తున్నావు చెప్పు, మేమందరం నీళ్ళతోనే ఉంటాం. రే హరి ఏడో రా, ఏంటి చిన్నపిల్లల్లా బతకడానికి ప్రేమ ఒక్కటే సరిపోదురా, డబ్బు కూడా అవసరం ఉంటుంది. అలా బస్ స్టాండ్కి బయలుదేరాను సార్, అంతలో పోలీస్ చీఫ్ ఎదురు రావడంతో భయపడి పక్కన తప్పుకుని వెళ్ళిపోయాను సార్. నేనేనా? ఎందుకన్నా? ప్లీజ్ సార్, ఎందుకు ఆపుతారు సార్? సార్ సార్ నా బస్సు టైం అయింది సార్, నన్ను వెళ్ళినవాడు సార్. సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళాలి సార్. సార్ వాళ్ళ నుంచి తప్పించుకుని బస్ స్టాండ్కి వెళ్ళి శిరీష కోసం వెతికాను. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అలసిపోయి నిద్రపోయాను సార్. లేచి చూస్తే చుట్టూ జనం. కంగారు పడి బాత్రూంకి వెళ్ళి రక్తపు మరకలను కడుగుతుండగా మీ పోలీసులు చూసి పట్టుకొచ్చారు సార్. అదే సార్ జరిగింది, అంతకు మించి నాకేం తెలియదు సార్. శిరీష నా ప్రాణం సార్, ప్లీజ్ సార్ ఎలాగైనా శిరీషని కాపాడండి సార్. మీకు దండం పెడతాను సార్, శిరీష లేకుండా నేను బ్రతకలేను సార్, కాపాడండి సార్. సార్ ఆ రోజు ఇన్సిడెంట్ ఎక్కడ రికార్డ్ కాలేదు సార్? రికార్డ్ కాలేదా లేకపోతే ఎవరైనా అరేంజ్ చేసి ఉంటారా? ఎవరు చేసి ఉంటారు సార్? ఇంకెవరు, మనాళ్లే. అంత టాలెంట్ మనాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? పదా ఆదర్శ్ బ్యాంక్. ఐ లవ్ యూ అన్నాను, నో అన్నావు, ఉంచుకుంటానన్నాను, కాదన్నావు, ఒక్క నైట్కి రమ్మన్నాను,
దానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ స్క్రాప్ గాడితో కలిసి లేచిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నిన్ను పిచ్చివాడిని అనుకున్నావా? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఈ రోజుతో వాడక్కడ అవుట్. నన్ను కాదని వాడుతో స్టాప్. ఇవన్నీ పెన్ డ్రైవ్ లేసి నాకు ఇవ్వండి. నీకేమన్నా బ్రెయిన్ డెడ్డా? మేయర్ కొడుకున్నారు చేస్తావా? పక్కా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మేయర్ కొడుకు అయితే ఏంటి, మేస్టర్ కొడుకు అయితే ఏంటి సార్? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి పెన్ డ్రైవ్ చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదేమన్నా షార్ట్ ఫిల్మా? ఆనందంగా చూసి అవార్డులు ప్రకటించడానికి మనం ఏం చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా పక్కా ప్లాన్ లో వెళ్ళాలి. రెడ్ హ్యాండెడ్ గా క్రిమినల్ దొరికిన తర్వాత ఇంకా ప్లాన్ ఏంటి సార్? ఆ రోజు స్టేషన్ కు వచ్చి దౌర్జన్యంగా కొడుకుని విడిపించుకెళ్ళిందిగా. ఈ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కొడుకుని ఇచ్చుకొచ్చి సెల్ లో పడేస్తే మన డిపార్ట్మెంట్ దొమ్మేంటో తెలుస్తుంది సార్. అరెస్ట్ కు మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, నేను ఆడుకుంటాను. ఆడుకో ఆడుకో. నీలాంటి అంకుశం పోలీస్ స్టేషన్ కు ఒక్కడుంటే చాలు, అవినీతిని ఆముదంతో కడిగేయచ్చు. గోహెడ్.